ಸ್ವರಮಾಂತ್ರಿಕಡು ಧ್ವನಿ ಅನುಕರಣ ಚಕ್ರವರ್ತಿ ಮಿಮಿಕ್ರಿ ಕಲಾ ಸಾಮ್ರಾಟ್ ಪದ್ಮಶ್ರೀ ನೇರೆಳ್ಳ ವೇಣುಮಾಧವ್ ఆయన గళంలో వినిపించని స్వరం లేదు. ధ్వని అనుకరణకు జీవం పోసిన కళా పితామహుడు నేరెళ్ల వేణుమాధవ్ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీ ప్రదర్శన చేసి స్టాండింగ్ ఓవేషన్ అందుకున్న అద్భుత కళాకారుడు 10 కమెండ్మెంట్స్తో తన అసాధారణ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. హేమాహేమీలందరినీ తనదైన శైలిలో ఆవిష్కరించి అబ్బురపరిచారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ లాంటి ఎందరినో తన గొంతులో వినిపించిన గొప్ప కళాకారుడు. నాగయ్య, జగ్గయ్య, ఎన్టీఆర్, ఎస్వీఆర్తో పాటు భానుమతిని కూడా ఆయన స్వరంలో పలికించారు. ఆయన కేవలం మిమిక్రీ కళాకారుడిగానే కాకుండా దానిని పరిశోధించి మిమిక్రీ కళ మీద ఒక పుస్తకాన్ని రాసిన మొదటి కళాకారుడు. మిమిక్రీ కళలో ఉండే మెళుకువలను భవిష్యత్ తరాలకు అందించడానికి గాను తెలుగు విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా కోర్సును ప్రారంభించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న నేరెళ్ల వేణుమాధవ్ గారు ఈనాటి మన తెలంగాణ ఆణిముత్యం. నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి, బాగున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇప్పుడు? ఆరోగ్యం బాగానే ఉంది సార్. మిమిక్రీ గురించి మాట్లాడాలంటే, మిమిక్రీ ఎక్కడ పుట్టింది అండ్ మీకు మిమిక్రీ మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, ఎక్కడ నేర్చుకున్నారు, ఈ విషయాలన్నీ మాతో షేర్ చేస్తారా? స్వర వంచన అని 64 కళల్లో ఉంది. దాంట్లో శ్రీరామసిద్ధుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి మారీచుడు ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ. అప్పుడు పుట్టిందండి త్రేతాయు గారు. ఇంద్రుడు కోడిలాగా కూశాడు, భీముడు సైరంధ్రిలాగా మాట్లాడి కీచకుని చంపాడు. ఇంకేంటి, పురాణాలకు పురాణ కాలం నుంచే ఉందంటారు, త్రేతాయుగం నుంచే ఉందంటారు. ఇందిరాగాంధీ గారు నా ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా ఒప్పుకున్నారు. నాకు ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చాను, చూడగానే ఒకటే నవ్వడం మొదలు పెట్టిందాడు. ఎందుకు? ఎందుకు నవ్వుతున్నారు, ఎటు అడుగుతామని ప్రైమ్ మినిస్టర్ను. బయటకు వచ్చిన తర్వాత ధవన్ గారిని అడిగాను, ఎందుకు ఇలా అడుగుతున్నాడు? పర్హాప్స్ షీ మైట్ హావ్ రిమెంబర్ నగర్వాలాస్ ప్లేస్ అన్నాడు. నగర్వాలా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరా గాంధీ గౌడ్ 69. దిస్ ఈజ్ ది బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ చరిత్ర ఆఫ్ మిమిక్రీ స్టార్టింగ్. ఇవన్నీ చూసిన తర్వాత కళ వల్ల సామాజిక కలగాలి, ఆనందం కలగాలని నేను అప్పుడు మిమిక్రీని టేకప్ చేశాను. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అని విన్నాం. అంటే ఎలా అంటే, ఎవరైనా మీ ఐ మీన్ ఫ్యామిలీలో ఎవరైనా దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ, లేదంటే స్వతహాగా మీకు మీరుగా దీనిపై ఇంట్రెస్ట్ కలిగి దీని నేర్చుకోవాలనుకోవడం కానీ, లేదంటే మా నాన్నగారు 6 లాంగ్వేజెస్ కార్ సబ్ డివిజనల్ ఆఫీసర్ చేశాడు. పై ఆఫీసర్ ఆయన మాట వస్తే ఉద్యోగం మానేశాడు, రిజైన్ చేశాడు. తర్వాత రైస్ మిల్ పెట్టుకున్నాడు. దట్ వాజ్ మై ఫాదర్. ఆయన ఎవరైతే మాట్లాడతారో మాట్లాడేవారు. డాడీ ఎవరైనా నడిస్తారో నడిచేవారు. అది నా బేస్ అనుకుంటాను. తర్వాత ఇంటికి వచ్చేవాడు, పోయేవాడు, రౌడీని రోడ్డు మీద వాళ్ళు, పంతులను, లెక్చరర్స్, ప్రిన్సిపాల్ అందరిని ఇమిటేట్ చేశాను. ఓకే, చిన్నప్పటి నుంచి అలా ఇమిటేట్ చేసేవారు. ఇమిటేట్ చేసి 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 నాగయ్య భానుమతిని ఇమిటేట్ చేశారు. నాగయ్య గారు భానుమతి, నాగయ్య గారిని భానుమతి గారిని ఇమిటేట్ చేశారు. దాంతో స్టార్ట్ అయింది మొత్తం తెలుగు స్టార్స్, మొత్తం హిందీ స్టార్స్, మొత్తం హాలీవుడ్ స్టార్స్ అట్లా ఇమిటేట్ చేశారు. ఓకే, ఇక్కడ మీ బాల్యం గురించి మాట్లాడుకున్నాం, నాన్నగారు బేస్ అన్నారు, మేము ఇంతవరకు రావడానికి అదే నా బేస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పారు కదా. అంటే నాన్న ఏం చేసేవారు, అమ్మగారు ఏం చేసేవారు, ఇక్కడ మీరు పుట్టడం జరిగింది? మా ఫాదర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ చేశారు, పీడబ్ల్యూడి. పై ఆఫీసర్ ఆయనకి ఏదో మాట వస్తే ఆయన ఉద్యోగం రిజైన్ చేశారు. అది దట్ ఇస్ మై ఫాదర్. ఓకే, అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరెన్నో సంతానం? మా నాన్నగారు 12 మంది సంతానం అండి. 8 మంది చచ్చిపోయినారు, 4 మిగిలినారు, నేను 12వాడిని. సో మీ నలుగురు కూడా అంటే బాగా చదువుల్లో, ఆటల్లో, అన్నిట్లో మొదట్లో ఉండేవారు? మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది సార్? వరంగల్. వరంగల్ అంతా? వరంగల్ మట్వాడ హై స్కూల్. మట్వాడ అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళ, లేదంటే నేను స్కూల్కి వెళ్ళను అలా ఇలా ఏమైనా గోళ చేసేవాళ్ళ? ఎప్పుడు లేదండి, స్కూల్కి ఎప్పుడు తీసుకు పంపిస్తారని గోళ చేసేవాడిని కానీ వద్దని అనేవాడిని.
ఓ మంచి స్టూడెంట్ అన్నమాట. సార్ మీరు 12వ సంతానం అన్నారు కదా, ఒకరిద్దరిని చదివించడమే చాలా కష్టం అప్పట్లో, అది అలాంటిది మిమ్మల్ని చాలా బాగా చదివించారు. బళ్ళకు పంపడం చాలా తక్కువ అండి ఆ రోజు. చదువుకున్నాడు వాడు ఏదో ఉద్యోగం రానే వచ్చాయి, అన్ఎంప్లాయ్మెంట్ లేదు ఆ కారణం. అంటే చదువుకున్న వాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు కదా సార్, అందుకనేమో కదా. అందుకే సరే, మీరు చదువుకునేటప్పుడు అందరినీ ఇమిటేట్ చేసేవాళ్ళని చెప్పారు కదా, టీచర్స్ దగ్గర నుంచి ఇంట్లో లెక్చరర్స్, ప్రిన్సిపల్, హై స్కూల్ టీచర్స్, మిడిల్ స్కూల్ టీచర్స్. ఏంది సరదాగా జరిగేదో, లేదంటే చాలా సీరియస్ గా ఒక ప్రొఫెషన్ గా తీసుకుందామని ఇమిటేట్ ప్రొఫెషన్ ఐడియా లేదు, ఏదో చేస్తున్నా. చిన్నప్పుడు అరే బాగా చేస్తున్నావు, బా భలే చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, ఇలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా మీకు ఇంట్లో నుంచి కానీ, బయట టీచర్స్ నుంచి కానీ, లెక్చరర్స్ నుంచి కానీ? బయట పోస్టర్ లేకపోతే నా వెనకాల ఇలా చేస్తావా నువ్వు అని చెప్పేసి ఎప్పుడన్నా లైక్ తిట్లాలు ఏమైనా వచ్చాయి? మన బిహేవియర్ని బట్టి ఉంటుందమ్మా, హెకిల్ చేయాలి అని ఏడిపించాలి అనేటువంటి థాట్తో చేస్తే తగాదాలు వస్తే తన తనుల్లో. ఎప్పుడు ఒక పాజిటివ్ నోట్ తో చేసారు. సో మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు సార్? బివి రామ్ నర్స్ గారని ప్రిన్సిపాల్, ప్రిన్సిపల్ ఆఫ్ మీ కాలేజ్ వరంగల్ కాలేజ్, బాగా ప్రోత్సహించారు మిమ్మల్ని. చాలా ప్రోత్సహించారు. ఫస్ట్ ఎప్పుడు షో చేశారు మీరు? 1947 ఇక్కడ కాలేజ్లో, వరంగల్లోనే చేశారు. ఎలా వచ్చింది సార్ అప్పుడు ఫస్ట్ షో కదా, ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ షో నుంచి ఎలా వచ్చింది స్పందన? అందరూ సంతోషించారు, నన్ను ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ఎవరిని హెకిల్ చేయాలని కానీ ఎవరినైనా విక్రించాలనే భావన లేకుండా చేసేవాడు. అందువల్ల ఎవ్రీబడి యూస్ టు లైక్ మీ. అండ్ మీ కళ ద్వారా మిమ్మల్ని మీరైతే ఎప్పుడు షో చేసినా లేదంటే ఎవరితో మాట్లాడినా మీరు అందరినీ సంతోష పెట్టారు, వాళ్ళు కాసేపు ఆశ్చర్యపడేలాగా, కాసేపు ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉండేలాగా చేశారు ఎప్పుడు. మా ప్రిన్సిపల్ గారు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆల్ లెక్చరర్స్ ఇమిటేట్ చేశారు, ఫిజిక్స్ టీచర్ ఉండేవాడిని చిన్న అర్థం ఒకటి తీసుకున్నాను, ప్లీజ్ ఫైండ్ అవుట్ ది ఫోకల్ లెంగ్త్ అండ్ ది కర్వేచర్ ఆఫ్ ది స్మాల్ మిర్రర్ పర్చేజ్ అండ్ ఏన్షియంట్ డంబాడమని ఓకే లెక్చరర్స్ ఇమిటేట్ చేశారు. సార్ ఇంతకుముందు మీకు చెప్పారు నాన్నగారు బేస్ అయ్యిండొచ్చు నాకు, ఏ విధంగా ఉండేది నాన్నతో మీ అనుబంధం, ఏ విధంగా ఉండేది? బాగానే ఉండేది, మా నాన్నగారు బాగా చదువుకున్నవారు. అమ్మతో ఎక్కువ చనువుగా ఉండేవారా నాన్నతో ఎక్కువ చనువుగా ఉండేవారు? మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేవాడిని, మా ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్ స్ట్రిక్ట్. మరి అంటే ఎప్పుడన్నా తన్నులు తిన్నారా? తను నేను కొట్టాడు. కొట్టాడా? చదువుకోమనేవాడు, తహసీల్దార్ కావాలనేవాడు. నేను తహసీల్దార్ కావాలని కళ్ళు కన్నాను, ఆయన చదువుకోవాలని కళ్ళు కన్నారు. ఇవన్నీ తర్వాత వస్తాయి రా, ఇవన్నీ అన్నం పెట్టామని అనేవాడు. ఇవెందుకు అన్నం పెట్టామని నేను. సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది, ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి? సినిమాకి వెళ్ళి వచ్చాను సెకండ్ షో. సెకండ్ షో మా అమ్మాయి తలుపు తీశాడు, గాడిది కూడా సినిమా పోయినాడు అని చేతి కర్ర తీసుకొని ఈడ్చి కొట్టాడు. కొంచెం అయితే తల పగిలేదు, గోడ తగిలేదు. గాడిది కూడా సినిమా పోయినరా, ఇందునే బతుకుతావరాను, ఇందునే బతుకుతావరాను, ఇందునే బతుకుతావరాను మూడు సార్లు అన్నాడు. నా అట్టేమిటి నాన్న మార్చకండి అన్న. నాన్నగారు మీ షోస్ చూసారా తర్వాత, అన్న తర్వాత షోస్? కాలేజీలోకి వచ్చాక చూశాను, అన్ని బాగానే ఉన్నాయి. చదువు రానివాడు, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని, హాలీవుడ్ ఆర్టిస్ట్. అంటే మరి నాన్నగారు ఏమో చదువుకోండి అని చెప్పేసి అని అన్నారు కదా, చదువుకోండి, చదువు చదివే అన్నం పెట్టింది, ఎలాంటివన్నా పెట్టే. మరి సినిమాలకు వెళ్ళటానికి వీటన్నిటికి బాగానే ప్రోత్సహించేవారా, ఏమనేవారు కదా సినిమాలకు చేసేవాడు, చెప్పకుండా వెళ్ళేవారా? అంటే కాలేజ్ స్కూల్ బంక్ కొట్టేసి సినిమాలకు వెళ్ళిపోయేవారు. బెన్హర్లో సీన్ యువర్ వాయిస్ ఇస్ ఫుల్ ఆఫ్ హేట్ బట్ ఎ గుడ్ సెన్స్ టు కంట్రోల్ ఇట్, హెడ్ కీప్ ఇట్ డౌన్, ఇట్ గివ్స్ హిమ్ స్ట్రెంగ్త్. వాళ్ళలాగా
ఇంగ్లీషు హిందీ తెలుగు అన్నీ కూడా మొత్తం అన్నిటినీ మిక్స్ చేసేవారు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి. అబుదాబీలో వాళ్ళు తెలుగు వాళ్ళందరూ మాకు డబ్బులు లేస్తారు, మీరు వచ్చి హిందీలో ప్రోగ్రామ్ ఇవ్వాలన్నారు. ప్రోగ్రామ్ చేశాను, వస్తున్నాను. వచ్చేటప్పుడు ట్యాక్సీ డ్రైవర్ ఉర్దూలో అడిగాడు, మంచి ఉర్దూ మాట్లాడుతున్నారు మీరు, ఎక్కడి వారు ఏమిటన్నాడు. మేము ఉర్దూ మీడియంతో బిఏ పాస్ అయినాయా, మాకంతా ఉర్దూలో పాఠం చెప్పేవారు. ఎవరు నిమిషం చేయమంటారు, పృథ్వీరాజన్ దిలీప్ కుమార్ నిమిషం చేయమన్నాడు. रोना है उसी के सामने जो मनाने वाला भी हो, मोहब्बत उसी से करना जो मोहब्बत करने वाला भी हो. वाह 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 वाह. तकदीर तमीद हो बुद्धराज नागा. आज मुझे मालूम हुआ कि शहनशाह के दिल में मोहब्बत है. नहीं आका हुजूर वाला बुद्धराज, आज मुझे मालूम हुआ कि शहनशाह के दिल में मोहब्बत है. बेटा चेस्ते बड़े ने డిఫరెంట్ డిఫరెంట్ విత్ ఇన్ ఎ స్పాన్ డబుల్స్ అట్లా. లండన్లో మెకానిక్ కూడా ఇమిటేట్ చేశాను, ట్యాక్సీ డ్రైవర్. ట్యాక్సీ డబ్బులు తీసుకోలేదు, మీకు తెలియదు మొదటిసారి లండన్ వచ్చినట్టున్నాడు అని అండర్ గ్రౌండ్ ట్రైన్ తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కితే మీకు ఈజీగా పోతుందని చెప్పాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా 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 కోకొల్లలు ఉండొచ్చు. తెలుగులో హిందీలో మీకు నచ్చిన వాయిస్ ఏది? నాగయ్య భానుమతి. అండ్ హిందీలో పృథ్వీరాజ్ కపూర్ సోహరా మోడీ. ముజే ఝాన్సీ కి తక్ సే నఫరత్ నహీ బల్కి తుమ్ సే నఫరత్ హై సదాశివరావ్. మీ జబర్దస్త్ దగాబాజ్ మే ఛోటే సే ధబ్బే కో హిందుస్తాన్ కా మాథే కా కలంక కాటేగా హై మహారాణి. మే యే నహీ జాన్తా ఆగ్ మే కూద్ పడో మగర్ ఫవ్వారా లేకర్ జబ్ చూంటి కే నికల్ ఆతే తో జిందగీ తబాహ్ హోనే లగతీ హై సదాశివరావ్. మే యే నహీ జాన్తా. వావ్ సే వావ్ 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 వావ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ ఇలా వింటుంటే కూడా మాకు లైక్ మేము కరెక్ట్గా ఆ పిక్చర్ చూస్తున్నావేమో అనే విజువలైజేషన్ వెళ్ళిపోతుంది మాకు. నువ్వు నిమిటేట్ చేయడం వల్ల పృథ్వీరాజ్ వాయిస్ వచ్చింది. తహ్లియా తమీల్ హో మే కుసునా నహీ చాహతా ఆకా క్యా కర్నా చాహతే హో నహీ. సార్ మీరు చెప్పారు మీ ప్రిన్సిపల్ గారు బాగా ప్రోత్సహించారని. అంటే ఏ విధంగా ఉండేది ఆ ప్రోత్సాహం? ఎంతవరకు మీ యొక్క మిమిక్రీ దాంట్లో ఎదగడానికి ఎలా సహాయపడింది? అకాడమిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. ఏది యాక్టర్ కావాలని, మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలని, నేను కళగా దిద్దాలని అది ఉండేది. కానీ ప్రిన్సిపల్ గారు దానికి చాలా దోహదం చేశారు. ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. ఇవన్నీ మెకానిక్ చదువులు, ఇది కాదు మేము మాత్రం ఇవే ప్రాక్టీస్ చేయని నాకు చాలా సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఆయన హెల్ప్ చేశారు. ఒకసారి ఇలా మరోసుగా ఉన్నావు ఏమిటన్నాడు, మా నాన్నగారు సినిమాలు చూడటానికి డబ్బులు ఇవ్వడం లేదు సార్, అందుకోసం మరోసారి ఉన్నాను. బర్సరీ ఇచ్చేసాడమ్మ, 60 రూపాయలు ఇచ్చాడు. 60 రూపాయలు అప్పట్లో చాలా పెద్ద అమౌంట్ కదా సార్? అది కాదు మరి, 30 ఇంగ్లీష్ సినిమాలు చూసి 30 ఇంగ్లీష్ సినిమాల నుంచి ఆయన సీన్స్ చెప్తే ఏడ్చిండి. 30 ఇంగ్లీష్ సినిమాలు చూసారా డబ్బులతో? డబ్బులతో 30 చూసాను. 2-3 రోజులకు ఇంగ్లీష్ పిక్చర్ వచ్చేది చూసేవాడిని. సార్ మిమిక్రీ అంటే ఖచ్చితంగా నటన కూడా వచ్చి ఉండాలి, మరి మీకు నటనలో ఏమైనా ప్రవేశం ఉందా? అసలు అదే ప్రవేశం ఉంది ఫస్ట్ అందులోనే. అందులోనే నాటకాలు వేసేవాడు జయశంకర్, నేను ఉంచన సత్యనారాయణ. జయశంకర్ అంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ జయశంకర్ సార్ ఆయన, నేను ముచ్చన సత్యనారాయణ గారు. ఎలా ఉండేది సార్ మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? జయశంకర్ గారు మీరు చాలా బ్రిలియంట్ పర్సన్ అండి, చాలా బ్రిలియంట్ పర్సన్. నేను ఆ రోజు ఆయన అన్నాను, నువ్వు ఎంత గొప్పవాడు అంటే యుఎన్ఓకు ఇండియాకు ఏదైనా మధ్య రాయబారిగా ఉంటే బాగుంటుందని అనేవాడు. నేను నవ్వేవాడు చిన్నప్పుడే. ఆయన మంచి మెచ్యూర్డ్ బాయ్, ఓ దాంట్లో అమ్మాయి వేషం ఉండే జయశంకర్ వేయవలసి ఉండే. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాడు జయశంకర్, నేనే వేస్తాను. ఆడవేషం వేశాడు. ఎన్ని చేసి ఉంటారు దాదాపు, ఎన్ని షోస్ చేసి ఉంటారు ఇద్దరు కలిసి? చాలా ఇద్దరం కలిసి 3 నాటకాలు వేశాం. ఏం నాటకం సార్ అది? కాలేజ్ గర్ల్. కాలేజ్ గర్ల్ గర్ల్ ఓ ఇందులో కాలేజ్ గర్ల్ ఎవరు? కాలేజ్ గర్ల్ సత్యనారాయణ ఉండేవాడు. ఓకే, మీరు ఏ రోల్ ప్లే చేశారు? అల్లుడు వేషం వేశాను. ఓకే, మరి జయశంకర్ గారు? అత్తగారు వేషం వేశారు. ఓహో,
జయశంకర్ గారు చెప్తే అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే జయశంకర్ గారు మీ మిమిక్రీ విని, మీరు చెప్పే ఈ యొక్క మిమిక్రీ విని ఇలా ఉంది అలా ఉంది అని ఆయన ఆరోగ్యం బాగా చెప్తే హాస్పిటల్కి వెళ్ళాను, ఒక గంట సేపు ఎంటర్టైన్ చేశాను ఆయన. మన స్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్ లెక్చరర్స్ వాళ్ళు అందరూ అడిగారు, ఒక గంట సేపు ఎంటర్టైన్ చేశాను. సార్ నాటకాలు చేశానన్నారు, అయిపోయింది. ఇక నాటకాల నుంచి సినిమాల వైపుకి వస్తే సినిమాల్లో నటించారా, ఏ సినిమాల్లో నటించారు? నేను ప్రోగ్రాం వెళ్ళినప్పుడల్లా మెడ్రాసులో మా పిక్చర్ యాక్ట్ చేయండి, మా పిక్చర్ యాక్ట్ చేయండి, పది పిక్చర్స్ యాక్ట్ చేశాను. పెళ్లి కాని పిల్లలు, అప్పగింతలు, పునర్జన్మ, పూజాఫలం, పొట్టి పొట్టి పిల్లలు, గూఢచారి యూనివర్సిటీస్. అంటే ఎవరైనా అంటే మీరు ఇంకా బాగా చేస్తున్నారు ఇందులోనే ఉండిపోండి మళ్ళీ ఇంకా అటువైపు అలా ఏమైనా అంటాం కానీ అలా ఏం జరిగింది అంటే నేను ఈడేమని కాదు, నా మిమిక్రీయే కాబట్టి అదే ఫస్ట్, దాని తర్వాత ఇంకే మిమిక్రీ ఫస్ట్. ట్రైన్ వస్తుంది, అందులో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాడే ఎన్ని వయస్సు ఎంత అన్నాడు రెండు వాడు వేసుకోవచ్చు 20-26 మధ్య. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే భయభర్త నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడ్రా నువ్వు, నేను ఇప్పుడే పుట్టానన్నాడు వాడు. ఇక మిమిక్రీకి ఉండాల్సి మిమిక్రీ చేయటానికి కానీ నేర్చుకోవటానికి కానీ వాళ్ళకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటారు? అండ్ మీరు నేర్చుకునేటప్పటికి చాలా ఎవరైనా ఉన్నారా సార్, అంటే ఆల్రెడీ సెటిల్డ్గా మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? నాటకాలు ఎన్ని పాత్రలు అని పాత్ర ఒకటే యాక్ట్ చేయాలి. ఓకే, వెంటనే ఒకదని తెలియాలి వితౌట్ డౌట్. ఓకే, వెంటర్ అంటే కడుపు, లోక్ వేంటి స్పీచ్, యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్. ఓకే, వెంటనే ఒకదని తెలియాలి, అన్నీ తెలుసు, ధ్వని తెలిసి ఉండాలి, యాక్టర్ అయి ఉండాలి, బహుపాత్ర తెలియాలి, తర్వాత 6 బ్రాంచెస్ ఇన్ ఇమిటేషన్, ఇమిటేటింగ్ లీడర్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇక సరే, జయశంకర్ గారితో పాటు నాటకాలు వేసేవారు, అట్ ద సేమ్ టైం మిమిక్రీ చేసేవారు, అండ్ మీ యొక్క ఉద్యోగం కూడా చేసుకునేవారు, ఎలా ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేసేవారు? జయశంకర్ అంతా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాటకాలు వేసాం. ఓకే, అప్పటికి నాటకాలు లేదు, ఉద్యోగం చేసే టైంకి నాటకాలు లేవు, ఉద్యోగం చేయలే. మా ఫాదర్ చనిపోయాక ఉద్యోగం చేయాల్సి వచ్చింది, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఓకే, అప్పుడు అప్పుడు మిమిక్రీ ప్లస్ ఉద్యోగం రెండు చేసేవారు. టీచర్ జాబ్ ఎన్నుకున్నాను నేను, ఎందుకుంటే ఇతర జాబ్స్ అంటే అంత 6 నెలలు బడి ఉండదు, టీచర్ జాబ్ అంటే 6 నెలలు సెలవులు ఉంటాయి, కాబట్టి అది ప్రిఫర్ చేసి టీచర్గా చేసి ఐక్యరాజ్య సమితిలో ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఇద్దరు ముసలి వాళ్ళు రైలు మిమిక్రీ ఎలా వస్తుందండి నేను అనుకుంటా, ఇద్దరు ముసలి వాళ్ళు లాగా మాట్లాడండి వాడు యాక్టర్ కావాలి కదమ్మా. మొదటి వాడు వాడేండి వయస్సు ఎంత అన్నాడు, రెండో వాళ్ళు వయసు వచ్చి 20-26 మధ్య, నీ వయసు ఎంత రాను, వయసు వచ్చి 30-36 మధ్య. వీడిద్దరు మాట్లాడుతుంటే భయభర్త నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడ్రా నువ్వు, నేను ఇప్పుడే పుట్టానన్నాడు. మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం అన్నమాట. ఓకే, ఇన్ని తెలిస్తే ఈజీగా తెలుస్తుంది. ఇట్లా జోక్స్ చెప్పడం మొదలు పెడితే గంట సేపు జోక్స్ చెప్పవచ్చు. సార్ ఇక మిగతా విషయాలకు వస్తే, మ్యారేజ్ ఎప్పుడు జరిగింది సార్? ఎలా అంటే ఇది తెలిసిన వాళ్ళ త్రూ సంబంధం వచ్చిందా, లేదంటే ఎక్కడ చూడడం జరిగింది? వచ్చింది పెళ్లి చూపులు, నేను ప్రోగ్రామ్ ఇచ్చాను పెళ్లి చూపులకి, మీరు ప్రోగ్రామ్ ఇచ్చారు. ఓకే, మీరే మాట్లాడారు, ఎలా ఉండింది సార్ తర్వాత మేడం ప్రోత్సాహం ఎలా ఉండింది మీకు? మేడం ప్రోత్సాహం చాలా, షీ మై బ్యాక్ బోన్. ఓ గ్రేట్. ఆయనలో ఎన్ని చూద్దామన్నా కూడా, ఎన్నిక పెడదామన్నా కూడా ఒక్కటి కూడా చెడ్డ గుణం అనేది లేదండి మనిషిలో. అస్సలు ఎవరిని విమర్శించటం కానీ చెడ్డగా అనడం కానీ
లేకపోతే వాళ్ళని బాధ పెట్టడం కానీ మనసును ఏమీ ఉండదన్నమాట. ఆ మాట నేను చెప్పానంటే మీరు అర్థం చేసుకోండి. ఒక భార్యగా ఉండి ఎవరిని బాధ పెట్టాడంటే నన్ను ఎలా చూసుకుంటారో చూసుకోండి. సార్, ఇప్పుడు ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ చేసినప్పుడు స్టేజ్ మీద కానీ ఇక్కడ ఎన్ని గంటల సేపు ఉండేది అది? నేను అడుగుతాను, ఇది టికెట్ షోనా? 2 గంటలు ఇవ్వాలి సార్. 2 గంటలు ఇదేంటి సోమేది? ఒకటి హాఫ్ అన్ అవర్ చాలు సార్ ఇక్కడ హాఫ్ అన్ అవర్. ఆడియన్స్ అడిగిపోతాను, పిలిచిన వాడు ఇంపార్టెంట్ కానీ మిగతా వాడు కాదు. అవును సార్, మీరు ఇచ్చిన ప్రదర్శనలో మీకు బాగా నచ్చిన ప్రదర్శన? ప్రతి ప్రదర్శన యుద్ధం లాంటిది నచ్చింది, అన్నీ నచ్చినాయి నాకు. నచ్చకపోతే ప్రోగ్రామ్ ఇచ్చేది లేదు. ఆడియన్స్ చూడంగానే వాడు ఏం చెప్పాలి, తెలుగు పండితులు ఉన్నారు వీడు వీడికి ఏం చెప్పాలి, కాస్మోపాలిటన్ ఆడియన్స్ ఉన్నారు వీడికి ఏం చెప్పాలి, ఇది దీనికి ఏం చెప్పాలి, ఎంత ఎంత చెప్పాలి, ఎంతసేపు ఆపాలి, ఎప్పుడు చెప్పాలి అన్నది తెలియాలి. సార్, మీరు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు, ఏ ప్రాంతం మీకు బాగా నచ్చింది? ప్యారిస్ నచ్చింది. ప్యారిస్ నచ్చింది ఎందుకు? 500 మించి బిల్డింగ్లు లేవండి, అక్కడ స్పాట్ వరల్డ్ అంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు విజిటర్స్ ఎక్కువ. అది 500 మించి లేవు. ఓకే, 50 పది అంత 60 ఉంటే నాకు నచ్చదండి. అందుకని ప్యారిస్ అంటే చాలా ఇష్టం. ప్యారిస్ అంటే ఇష్టం. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారిని ఇమిటేట్ చేయమని ఇమిటేట్ చేశాను. ఓకే, తర్వాత రాధాకృష్ణ గారు ఇంటికి పిలిచాను. ఎన్టీ రామారావు డ్రామాలో రాధాకృష్ణ గారు వేషం వేశాను, ఫోటో ఉంది. నాగయ్య వర్గలు వంది టార్ అంటే మన లోపల రమ్మంటాడు ఆయన బయటకు వస్తాడండి, ఆయనే బయటకు వచ్చాడు. మీ దర్శనం చేయడానికి వచ్చానండి నేను, ఆయన గొంతునని చెప్తున్నాను. నా దర్శనం చేస్తే ఏముంది, నాగయ్య గారు దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది అని రెండు చేతులు దండం పెట్టాడండి. ఉన్నంతసేపు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ విన్నవేని నా చెవు చికాగ్గా ఉందన్నాడు. మరి ఇంటికి కూర్చున్నామండి, కెనడీ యాక్సెంట్ వేరే కదా. వెంట కమ్యూ మిస్టర్ ప్రెసిడెంట్ ఈస్ అ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ బట్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ విచ్ ఆర్ స్మాల్ పవర్. అవర్ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ హ్యావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ వీ హ్యాడ్ గ్రేట్ సింపతి అండ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ అండ్ పీపుల్. జై హింద్. రాధాకృష్ణ గారు ఎయిర్పోర్ట్లో దిగంగానే వర్షం పడ్డాను, వర్షం పడితే కెనడీ అన్నాడు, ఫర్ వన్స్ ఈవెన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ కెన్ రియలైజ్ దట్ దేర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ బియాండ్ హ్యూమన్ కంట్రోల్ అన్నాడు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ఖ్యాతి వచ్చాయి. 10 కమాండ్మెంట్స్ మీరు సూపర్గా చేస్తారు, ఆ 10 కమాండ్మెంట్స్ మీరు ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? తెలుగు ఇంప్లిమెంట్ చేసాం, ట్రైనింగ్ ఇంప్లిమెంట్ చేస్తాం, నాగేశ్వరం ఇంప్లిమెంట్ చేయక అప్ టు వరం ఆంధ్రప్రదేశం వరకు ఉంటుంది. Here to find peace, Moses. Speak on, my son. I saw what in you, all you Hebrew. And in the shade of guidance, I say, I am not your son. I am a Hebrew. In the commandments, I have been a thing in Israel. Okay. సార్, ఈ కళను అభివృద్ధి చేయడానికి ఏమేమి చేయాలి? ముందు పిల్లలు సిగరెట్ మానేయాలి, డ్రింకులు మానేయాలి, నాన్ వెజిటేరియన్ మానేయాలి, ఇవన్నీ త్రోట్కి ఇబ్బంది పెడతాయి. మానేయమంటే వాడు నాకు కొన్ని పడతాయి, ఇంకొన్ని పడవు. ఇవన్నీ వాడే టెస్ట్ చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని వాడిని వాడే రిక్వెస్ట్ చేసుకొని చూసుకొని అది మానేయాలి. ఓకే, 12 ఏళ్ల క్రితం ఈ కోర్సు పెట్టడం జరిగింది అని, అంతకుముందు ఇలాంటి కోర్సు ఏమీ లేదు కదా వరల్డ్ లో? లేదండి, ప్రపంచం అంతా 3 సార్లు తిరిగిన తర్వాత ఎక్కడ మిమిక్రీ మీద పుస్తకం లేదు. ఈయన పెద్ద బుక్ స్టాల్కి వెళ్ళి మిమిక్రీ అంటే వాట్ ఇస్ మిమిక్రీ అనేవాడు. అంతా చూసిన తర్వాత నా అనుభవంతో ఈ సిలబస్ రాసి కోర్స్ పెట్టించాలి. ఓకే, 2 ఏళ్ళు మీరు చెప్పారన్నారు కదా? 2 ఏళ్ళు చెప్పాను. ఇప్పుడు మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు సార్? ఎంతమందికి మీరు టీచ్ చేసి ఉంటారు? నాకైతే అబౌట్ 72 డిసైబుల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. టీచర్ కూడా రాగానే ఏమంటే వినాదా, ఏమంటే సుందరి, ఏమి పెరిగితే మీరు సమయం రాకుండా ఇంత ఆలస్యం చేయడం న్యాయం కాదు కదా. న్యాయం ఏమిటి? నేను సమయానికి వచ్చి ఏమో మీరు
ఎప్పుడు వచ్చారో నేను చూడనే లేదు. సార్ మీకు వచ్చిన అవార్డ్స్ గురించి. సినిమా సినిమా చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. ముఖ్యంగా పద్మశ్రీ వచ్చింది. ఓకే. మూడు యూనివర్సిటీస్ గవర్నమెంట్ డాక్టరేట్ ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీసి, జయశంకర్ వైస్ ఛాన్సలర్ అన్నారు. అందరు బయట వాళ్ళు ఇస్తాం అనదగిన కూడదు అని నాకు కాళోజీకి ఆనరీ డాక్టరేట్ ఇచ్చాడు. ఓకే. సో మీకు బాగా నచ్చింది పద్మశ్రీ. పద్మశ్రీ అంటే ఎవరికి రాలేదు కదా, మిమిక్రీ మీద పద్మశ్రీ రావడం అనేది ఇట్స్ రేర్ థింగ్. అన్ని ఆర్ట్స్కి ఇచ్చాడు కానీ పద్మశ్రీకి ఎవరు ఇయ్యారు. అంటే మిగతా తక్కువని కాదు. ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీసీ, కాకతీయ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మూడు డాక్టర్స్ అంటే మాట్లాడలేదు కదమ్మా. సార్ మీ కుటుంబంలో ఎవరైనా దీనిపైన ఎక్కువ ఆసక్తి? మా పెద్దమ్మ ఏం చేస్తుంది, నన్ను అమెరికా పంపించారు రోటరీ క్లబ్ వాళ్ళు. పాండిచేరిని డాక్టర్, మా అల్లుడు డాక్టర్. సార్ మీకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు, మీకు బాగా ఆత్మీయులు ఎవరు అందరు? నలుగురండి, గుమ్మడి, మిక్కిలేని, సీ నారాయణ గారు, నేను. మేము నలుగురు ఇష్టం ఇష్టమైన పేరు మాకు. ఓకే ఓకే. అంటే ఎలా అప్పుడప్పుడు కలిసేవారా లేదంటే? కలిసేవాళ్ళం, ఇప్పుడు ఒకసారి ఒకసారి కావాలని కలుసుకునేవాళ్ళం, ఒకసారి ఒక ఊళ్ళు అందరం కలుసుకునేవాళ్ళం, అప్పుడప్పుడు కలుసుకుంటుండేవాళ్ళం. ఓకే. గుమ్మడి పోయినాడు, మిక్కిలేని పోయినాడు. సార్ మీ నలుగురు మధ్యలో జరిగిన ఒక తీపి అనుభవం. ఈ నలుగురు ఎట్లాంటి వాళ్ళు అంటే తప్పేదైనా ఉంటే మొహం మీద అనేస్తామండి. ఓకే. గుమ్మడి కానీ, నారాయణ కానీ, నేను కానీ, మిక్కిలేని కానీ, ఏదైనా తప్పుంటే మాకు నచ్చకపోతే అందరు స్ట్రైట్ ఫార్వర్డ్. స్ట్రైట్ ఫార్వర్డ్. సార్ మీకు నచ్చిన వాయిస్ ఏదైనా ఒకటి? లాల్ బహదూర్ శాస్త్రి. When I heard the speech of Gandhiji, I thought that I was purified myself. When I heard the speech of Mahatma Gandhiji, I was thrilled. Hum gali ka jawab gali se denge, hum goli ka jawab goli se denge. Ayub Khan ye samajhta hai ki main khud mein chhota hoon, magar buddhi mein kuch kam nahi hoon. Jai Hind. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.